Be holy at work and business. ఇంటి దగ్గర పరిశుద్ధంగా ఉండు, ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండు, ఉద్యోగం చేస్తున్నప్పుడు, వ్యాపారం చేస్తున్నప్పుడు, ఆ వ్యాపారం చేసే చోట, ఉద్యోగం చేసే చోట పరిశుద్ధముగా ఉండు. అది అక్రమ సంపాదనగా ఉండడానికి వీల్లేదు. అపవిత్రమైనటువంటి పనులు చేస్తూ, అపవిత్రమైనటువంటి అన్యాయముతో, అవినీతితో కూడినటువంటి లెక్కలు వేస్తూ నువ్వు అన్యాయంగా సంపాదించడానికి వీల్లేదు. నీ సంపాదన పవిత్రంగా ఉండాలి. ఉద్యోగం చేసే చోట నీ లెక్కలు, నువ్వు రాసే రాతలు అవి న్యాయంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అదే సమయంలో పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో పనిచేస్తున్నప్పుడు, అబ్బాయిలు అమ్మాయిలు కలిసి పనిచేస్తున్నప్పుడు అక్కడ నీ ప్రవర్తన పవిత్రంగా ఉండాలి. ఫ్రెండ్షిప్లు చేయడం కానీ, ఆ స్నేహాల ముసుగులో వారితో ఒంటరిగా గడిపే ప్రయత్నం చేయడం కానీ, ఆ స్నేహాల ముసుగులో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం కానీ, ఆ స్నేహాల ముసుగులో చనువుగా ఉండడం కానీ, ఆ స్నేహాల ముసుగులో తనువులు మార్చుకోవడం కానీ, ఇది దేవుని బిడ్డలకు తగనే తగదు. ఈ సంవత్సరం ఒక తీర్మానం తీసుకో, నేను పరాయి అబ్బాయితో, అనగా ఒక అబ్బాయితో ఒక అమ్మాయితో ఏకాంతంగా గడిపే ఛాన్స్ ఇవ్వను, ఒంటరిగా ఏ అబ్బాయితోనూ ఏ అమ్మాయితోనూ వెళ్ళను, తిరగను, సమయాన్ని గడపను. ఖచ్చితంగా తీర్మానం తీసుకో. ఉద్యోగాలు చేస్తున్న చోట పవిత్రతకు చోటు ఉండడం లేదు, వ్యాపారాలు చేస్తున్న చోట పవిత్రతకు చోటు ఉండడం లేదు. సహోదర సహోదరి, దయచేసి విను. నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయాలనుకుంటున్నాడు, అద్భుతములు జరిగించాలనుకుంటున్నాడు. నువ్వు ఉద్యోగం చేసే చోట ఆయన నీ పాలెముకు వచ్చి నిన్ను చూడాలనుకుంటున్నాడు. నువ్వు నీతిగా యథార్థంగా కనిపిస్తే దేవుడు నిన్ను హెచ్చించాలి, దీవించాలి అని అనుకుంటున్నాడు. ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట తీర్మానం తీసుకుంటావా, నేను పవిత్రముగా జీవిస్తానని? యోసేపు తాను ఉద్యోగం చేస్తున్న చోట శోధించబడ్డాడు, కానీ ఏం చేశాడు? తాను పవిత్రతనే కాపాడుకున్నాడు. ఉద్యోగానైనా పోగొట్టుకుంటాను, కానీ నా క్యారెక్టర్ను మాత్రం పోగొట్టుకోను. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఉద్యోగం చేసే చోట మీ క్యారెక్టర్ పాడయ్యేటటువంటి పరిస్థితి దాపరించినప్పుడు మీ కెరియర్ కంటే క్యారెక్టర్ విలువైనదని సత్యాన్ని మర్చిపోమాకండి. మీ ఉద్యోగం పోతే మరలా వస్తుంది, క్యారెక్టర్ పోతే మరలా రాదు. ఒక మాట చెప్పమంటారా? కెరియర్ లేకుండా క్యారెక్టర్ని కాపాడుకోవడం చాలా మంచిది క్యారెక్టర్ను పోగొట్టుకుని కెరియర్ని కాపాడుకోవడం కంటే. నా మాట ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఇట్ ఈస్ బెటర్ టు సేవ్ అండ్ ప్రొటెక్ట్ యువర్ క్యారెక్టర్ దాన్ టు యువర్ కెరియర్. మీ క్యారెక్టర్ని పాడు చేసుకొని మీ కెరియర్ని కాపాడుకోవడం కంటే, మీ ఉద్యోగాన్ని కాపాడుకోవడం కంటే క్యారెక్టర్ని కాపాడుకొని ఉద్యోగం పోగొట్టుకోవడమే బెటర్. ఎందుకని? ఆనాడు క్యారెక్టర్ని కాపాడుకునే ప్రయత్నంలో పాపము చెయ్యను, ఒప్పుకోను అన్న పుణ్యానికి యోసేపు ఉద్యోగం పోగొట్టుకున్నాడు, క్యారెక్టర్ని కాపాడుకున్నాడు, ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఇది లోకస్తులకు చాలా విడ్డూరంగా అనిపించవచ్చు. ఈ రోజులు ఇవన్నీ కామనేగా, ఈ రోజులు ఇలాంటి పాపాలు, స్నేహాలు, ఆ స్నేహాల ముసుగులో ఒకరిని ఒకరు సంతోషపరచుకోవడాలు ఇవన్నీ కామనేగా. నువ్వు పిచ్చోడ్లాగా ఉన్నావు, నువ్వు పిచ్చదానిలాగా ఉన్నావు, ఇలాగైతే నీకు ప్రమోషన్ రాదు, ఇలాగైతే నీ జీతం పెరగదు, ఉద్యోగం పర్మనెంట్ కాదు, ఇవన్నీ కామనే. అపిష్టి మనుషులు, పాపంలో జీవించే వారికి పాపము చేయడము కామనే, కానీ దేవుని బిడ్డలకు మాత్రం పాపము చేయడం కామన్ కానే కాదు. ఈ సత్యాన్ని మర్చిపోమాకండి. క్యారెక్టర్ని కాపాడుకునే ప్రయత్నంలో యోసేపు ఉద్యోగం పోగొట్టుకున్నాడు, కానీ దేవుని దృష్టిలో మార్కులు సంపాదించాడు, దేవుని దృష్టిలో బహుప్రియుడిగా కనిపించాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? అతన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. ఉద్యోగంలో యజమానురాలిని సంతోషపరిస్తే ప్రమోషన్ వచ్చేదేమో, కానీ దేవుణ్ణి సంతోషపరచాలని చెప్పి ఉద్యోగాన్ని పోగొట్టుకుని క్యారెక్టర్ని కాపాడుకున్నాడు. ఫలితము, దేశాన్ని పరిపాలించే ఉన్నతమైన స్థానాన్ని పొందుకున్నాడు. ఈ సంవత్సరం సహోదరి సహోదరా, క్యారెక్టర్ని కాపాడుకో. నీ క్యారెక్టర్ని పాడు చేసుకొని ఉద్యోగాన్నో, వ్యాపారాన్నో, డబ్బునో సంపాదించే లేదా కాపాడుకునే ప్రయత్నం చేయమాకు. ఇట్ ఈస్ బెటర్ టు ప్రొటెక్ట్ యువర్ క్యారెక్టర్ దాన్ టు యువర్ కెరియర్ దాన్ టు యువర్ జాబ్. బి హోలీ ఎట్ యువర్ వర్క్ ప్లేస్ అండ్ బిజినెస్. పని చేస్తున్న చోట పరిశుద్ధంగా ఉండాలి. మనం సాధారణంగా పరిశుద్ధతను కాపాడుకోగలిగితే
డెఫినెట్గా మన జీవితాల్లో జయ జీవితాన్ని అనుభవిస్తాం.